సెలవు నలగొండతో కూడా అయిపోదు. దయచేసి ఎప్పటికప్పుడు కృష్ణానదిలో బ్రిజెస్ ట్రిబ్యునల్లో మన వాటా తేలే వరకు, న్యాయమైన వాటా తేలే వరకు, మన నీళ్ల హక్కులు మనకు దక్కే వరకు ప్రతి సందర్భంలో ఈ 5 జిల్లాల ప్రజలు, కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న 5 జిల్లాల ప్రజలు ఎప్పటికప్పుడు మనం పోరాడడానికి సిద్ధంగా ఉండాలి. ఈ సభ వేటిక నుంచి చెప్తేనే ప్రజలకు అర్థమవుతుందనే ఉద్దేశంతో నేను మీ అందరినీ శ్రమ పెట్టేయాలి. ఈ సభ పెట్టిన తప్ప ఇది రాజకీయ సభ కాదు. ఇలా ఏ ఎలక్షన్ లేదు. పార్లమెంట్ ఎలక్షన్ కూడా ఇంకా 2 నెలలకో 3 నెలలకో ఉన్నది, ఇప్పటికిప్పుడేం లేదు. నేను ఇలా వచ్చింది రాజకీయాల కోసం కాదు. కాబట్టి దయచేసి మీ అందరిని కోరేది, ప్రజలు ఎప్పటివరకైతే మన హక్కుల మీద న్యాయమైన పోరాటాలకు సిద్ధంగా లేకపోతే బొండిగా విసుకెత్తారు తప్ప మనకు న్యాయం జరగదు. అందుకే మీ అందరిని కూడా ఇలా సభలో ఉన్న వాళ్ళను, టీవీలో నా ఉపన్యాసం వింటున్న వాళ్ళను మీకు దండం పెట్టి నేను చెప్తా ఉన్నా, నేను మీ బిడ్డను. 15 ఏళ్ళు పోరాడి సావు నోట్ల తలకాయ పెట్టి చివరికి సావు ధరదాకా పోయి ఈ తెలంగాణ తెచ్చింది నేను. అందుకే నాకు గర్జు ఉంటుంది, ఫికర్ ఉంటుంది, తన్లాట ఉంటుంది, నాశనం కావద్దనే తపన ఉంటుంది. దీన్ని అర్థం చేసుకొని ఎప్పుడు యాక్షన్ కార్యక్రమాలకు పిలిపించినా ప్రభుత్వం యొక్క దమన నీతి నిండగట్టే చేయాలి. చాలా చేయాల్సి ఉంటుంది. ఇవాళ ఇట్లా మొబిలైజేషన్ కరెంటు రేపు ఇస్తారా? మార్చిలో, ఏప్రిల్లో, మే నెలలో ఇస్తారా? అసెంబ్లీలోనే జనరేటర్ తెచ్చిపెట్టారు, అంతపాటు గనులు. ఎన్నోసార్లు నేను చెప్పిన అసెంబ్లీలో మీరు విన్నారు. ఇదే నరేంద్ర మోడీ ప్రభుత్వం మీటర్లు పెట్టాలి, నా తలకాయ పోయినా సరే పెట్టా అని చెప్పిన నేను. 25,000 కోట్ల రూపాయలు ఇయ్యలే మనకి ఇవ్వాల్సినాయి, అయినా పెట్టలే. ఎందుకంటే నా తెలంగాణ రైతులు చెట్టుకోడు గుట్టకోడు అయినరు. హైదరాబాద్ పోయి ఆటో రిక్షాలు నడిపే గతి వచ్చింది. కాబట్టి వీళ్ళు మళ్ళీ ఒక దరికి రావాలి, పల్లెలు పచ్చబడాలి, రైతాంగం బాగుంటే అందరికి పని దొరుకుతుంది, చిన్న రైతు పెద్ద రైతు అందరు బతకాలని చెప్పి ఎంత మంచిగా వచ్చేది రైతు బంధు, ఎంత బ్రహ్మాండంగా వచ్చేది. మీ బ్యాంకుల పడి టింగు టింగుమని మీ ఫోన్లు మోగుతుండే, ఇప్పుడు బ్యాంకుల వడులు లేదు, ఫోన్ మోగులేదు. ఏం మోగుతుందిరా అంటే రోజు అసెంబ్లీలో అరుస్తా ఉన్నారు, పనికి మాలిన మాటలు. అంతే కదా, మీరందరు చూస్తున్నారు కదా. ఏం భయపడకుండా ఏం కాదు, మళ్ళా మనమే వస్తాం, అన్ని చేసుకుందాం, ఏం కానీ ఏం తెలంగాణను. ఈ మధ్యలో కూడా వీళ్ళు దుర్మార్గం చేస్తే కొట్లాడదాం, పోరాడదాం, మన హక్కుల కోసం నిలబడదాం.